కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ నియోజకవర్గంలో దేవి శరణ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు తెలుగు ఈరన్న మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో గంగా భవానీ దేవస్థానానికి 5 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. గంగా భవానీ దేవాలయానికి మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెస్త సంఘం సభ్యులు ప్రతాప్ రాజ్, నరేష్, అరుణ్, వెంకటేష్ పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. నా పేరు బిఎన్ వీరణ, గంగపుత్ర సంఘం అధ్యక్షులు. మేము ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నవరాత్రులు, దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు శ్రీ దుర్గామాత అమ్మవారిని శ్రీ గంగాభవన్ దేవాలయంలో కూర్చోబెట్టేసి సుమారు 9 నుంచి 10 రోజుల దాకా ఈ శరణ నవరాత్రుల సందర్భంగా వివిధ దేవాలయంలో పూజలు జరపడం జరిగింది. అదేవిధంగా అందరికీ అన్నదానము కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా గంగపుత్రులు భవిష్యత్తులో కూడా అందరూ ఎదగాలని, గంగపుత్రులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య అన్ని రంగాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ గంగపుత్రుల్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి పట్టించుకునేసి ఈ గంగపుత్రులకు సరైన న్యాయం చేయాలని సరే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా ఈ బెస్త సంఘం, బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషించదగిన విషయంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా బెస్తలకు రావాల్సిన జాలర్లకు కావాల్సిన లోన్లు కానీ, తర్వాత విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మా విద్యార్థులకు కానీ మిగతా మా బెస్త కులస్థులకి గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు అందాల్సినవి ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ ఎమ్మెల్యేని చెన్నకేశ్వరరెడ్డి గారిని కూడా మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మేము అదే భవిష్యత్తులో మాకు మా కుల సంఘస్థలకు కూడా భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఏదైనా కానీ ఈ కౌన్సిలర్ పోస్టులు కానీ, సర్పంచ్ పోస్టులు కానీ, తర్వాత నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇదే ఎమ్మెల్యే నియోజకవర్గంలో సుమారు 20 నుంచి